హాయ్ ఫ్రెండ్స్ నారా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ కేవలం ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకొని భారీ స్థాయిలో సీట్లను దక్కించుకున్న వైఎస్ఆర్ సిపి పార్టీని చూసి చంద్రబాబు నాయుడు గారి వర్గానికి షాక్ తగిలి ఉంటుంది కానీ అంతకంటే పెద్ద షాక్ చంద్రబాబు నాయుడు గారికి మరొకటి తగిలింది అదేమిటో తెలుసా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు మంత్రి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఘోర పరాజయం ఈ నారా లోకేష్ ఘోర పరాజయం దెబ్బకు చంద్రబాబు నాయుడు గారికి మతిపోయినంత పనైపోయింది అయితే ఈ నారా లోకేష్ పరాజయం అంత సులువుగా ఏమీ జరగలేదు నారా లోకేష్ కు ఆళ్ల రామకృష్ణారెడ్డి అదేనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి మధ్య ప్రతి రౌండ్లో అత్యంత టెన్షన్తో కూడిన ఉత్కంఠభరితమైన వాతావరణంలో రౌండు రౌండుకు టెన్షన్తో నరాలు తెగిపోయేంత ఉత్కంఠతతో కౌంటింగ్ సాగింది ఏ క్షణంలో అయినా లోకేషు గెలిచేస్తాడు అని టీడీపీ వర్గీయులు భావించారు కాని మొత్తానికి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చిట్టచివరి రౌండ్ లెక్కింపు పూర్తయ్యింది వేల మూడు వందల పన్నెండు ఓట్ల ఆధిక్యతతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ నేత గెలుపొందడంతో నారా లోకేషు ఓడిపోయారు లోకేషు ఓటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద షాక్లా తగిలింది నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచినా ఓడినా సరే ఈ ఎన్నికలలో మొత్తానికి లోకేష్ను ప్రతిపక్ష నాయకుడిగా అయినా సరే కూర్చోబెట్టి రాజకీయం నడిపించాలనుకున్నారు గెలిస్తే చంద్రబాబు గారు లోకేషుని సీఎంగా చేసేయడమో ఓడిపోతే ప్రతిపక్ష పార్టీ నేతగా కూర్చోబెట్టడమో ఏదో ఒకటి చేద్దామనుకున్నారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కూడా అప్పగించి నెమ్మదిగా చంద్రబాబు నాయుడు గారు మరో రెండు మూడేళ్లలో రాజకీయాల నుంచి వైదొలగాలని ప్లాన్ చేసుకున్నారు అసలే వృద్ధాప్యం దగ్గరికొచ్చేసింది బాబుగారికి కానీ ఒక్కసారిగా నారా లోకేషు ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో చేయాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారు షాక్లో ఉన్నారని టీడీపీ పార్టీ వర్గాలు బయట చెప్పకనే చెబుతున్నాయి మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ను పోటీ చేయించాలని నిర్ణయించిన తర్వాత జనసేన వాళ్లు అక్కడి నుంచి పోటీ చేయకుండా తప్పుకున్నారు జనసేన పొత్తులో భాగంగా సిపిఐకి మంగళగిరిని కేటాయించారు ఇక మంగళగిరిలో తమ సామాజిక వర్గం ఓట్లు బాగా ఉన్నాయని అలాగే రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉందని మొత్తానికి తామే గెలుస్తామని క్యాలిక్యులేషన్స్ వేసుకొని మరి లోకేష్ను అక్కడ పోటీకి నిలబెట్టారు బాబుగారు లోకేష్ కోసం ఏ నియోజకవర్గమైతే అని ఎన్నో నియోజకవర్గాలను సర్వే చేయించి మరీ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం మంచిదని డిసైడ్ అయి మరీ మంగళగిరిని ఎంపిక చేసుకున్నారు ఇంత చేసినా సరే బాబుగారు లోకేష్ను గెలిపించుకోలేకపోయారు తన కుమారుడు ఓడిపోవడంతో షాక్ తగిలి చంద్రబాబు నాయుడుగారు ఇక ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గీయులు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు టీడీపీ పార్టీ పరిస్థితి ఏమిటో వేచి చూడాల్సిందే